మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. టీడీపీ జనసేన కూటమితో బీజేపీ పొత్తు కూడా దాదాపు ఖరారవుతున్న వేళ జగన్ అలర్ట్ అయ్యారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సీఎం జగన్ మరో కీలక బాధ్యతల్ని అప్పగించి రంగంలోకి దించారు. ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ అభ్యర్థుల్ని దాదాపు ఫైనల్ చేశారు. అయితే ఇంకా కొన్ని ఎంపీ స్థానాలపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రస్తుతం ఉన్న బాధ్యతలతో పాటుగా తిరుపతి పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు కేటాయించారు. ఇప్పటి వరకు పెద్దిరెడ్డి అనంతపురం, హిందూపురం, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇప్పటి వరకు తిరుపతి పర్యవేక్షించిన సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో ఆ బాధ్యతల్ని మంత్రి పెద్దిరెడ్డికి కేటాయించారు. మంత్రి పెద్దిరెడ్డి ఈసారి కుప్పం నియోజకవర్గం పైన ప్రత్యేక ఫోకస్ పెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఓటమే లక్ష్యమని చెబుతున్నారు. అదేవిధంగా అనంతపురం జిల్లాలోని హిందూపురం పైన గురిపెట్టారు. ఈ రెండు స్థానాల్లో పార్టీని గెలిపించే బాధ్యతల్ని సీఎం జగన్ మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా కావడంతో చిత్తూరు జిల్లాలో మెజార్టీ సీట్లు గెలుస్తామని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు మిథున్ రెడ్డి కోస్తాంధ్రలోని గోదావరి జిల్లాల బాధ్యతలు భుజాన వేసుకున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీ మెజార్టీ సీట్లు సాధించుకునే లక్ష్యంగా నిర్ణయించుకున్న ప్రాంతాల్లో బాధ్యతల్ని పెద్దిరెడ్డికి కేటాయించడంతో అక్కడ ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. పట్టిన పట్టు సాధించడంలో పెద్దిరెడ్డిది అందవేసిన చెయ్యి అంటూ ఉంటారు. అదే నమ్మకంతో పెద్దిరెడ్డికి జగన్ బాధ్యతలు అప్పచెప్పినట్టు తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరగబోతోందో.